ఫ్రెండ్స్, వెల్కమ్ టు విని బ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఖమ్మంలోని దుర్గా భవాని హోమ్ ఫుడ్స్ అండ్ స్వీట్ షాప్ అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనకైతే డైలీ లైవ్ లోనే లైవ్ స్వీట్స్ తయారు చేసి అమ్ముతారంటే మనం అయితే ఇక్కడికి వచ్చేసాము. సో మనం అయితే ఇక్కడైతే లోపలికి వెళ్ళేసి ఫుడ్ ఎలా ఉన్నది, టేస్ట్ ఎలా ఉన్నది అనేది అయితే మొత్తం మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా చూద్దాము. ఇదైతే జెడ్పీ సెంటర్ నుంచి అయితే బోనకల్ రూట్ వెళ్తుంటే మాత్రం ఇదైతే మనకి షాప్ ఉంటుంది. ఇక్కడ పదండి లోపలికైతే వెళ్ళిపోదాం. లోపలికి ఎంట్రన్స్లో కాంగలోనే నెయ్యి వాసం అయితే గుమగుమలు ఆడిపోతుంది. ఇక్కడైతే చాలా రకాల స్వీట్లు అయితే ఉన్నాయి. మేతి చెరు లడ్డు, గులాబ్ జాము, పూర్ణాలు, బొబ్బట్లు. ఇక్కడైతే చాలా రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి. మోతిచూర్ లడ్డు, గులాబ్ జాము, పూర్ణాలు, బొబ్బట్లు, బూందీ మిఠాయి, లూజ్ గలకంద, పీస్ మిఠాయి, పకోడీ, చకోడీలు, చాలా రకాల నట్స్, అరిసెలు, బెల్లం అరిసెలు, నువ్వుండలు, సున్నుండలు, బెల్లం సున్నుండలు, చెక్కగారులు, జాంగ్రీలు, బాలుషా, చిన్న కాజాలు, సన్న బూందీ సగినాలు, తాపేశ్వరం కాజ, కజ్జికాయ, బెల్లం కవ్వ, పంచదార కవ్వ. అమ్మో, నేనైతే ఇంకా చెప్పలేనండి. ఇంకా రకాలు కూడా చాలా ఉన్నాయి. నేను చెప్పినవి ఇందులో కొన్నే. ఇక్కడైతే వీళ్ళకడ కేక్స్ కూడా లభిస్తున్నాయి. సో వీళ్ళకైతే ఆర్డర్ ఇస్తే మాత్రం ఎన్ని కావాలంటే అన్ని అయితే చేసి పెడతారు. మనమైతే ఏ కష్టం పడకుండా వీళ్ళైతే హెల్దీగా హైజీన్గా అయితే ఫుడ్ అయితే వీళ్ళైతే ప్రిపేర్ చేసి పెడతారు. ఇక్కడైతే సున్నుండలు చూడగానే మాత్రం నవనవల్ల ఆడిపోయింది. ఈ రెండిట్లో అయితే మనమైతే షుగర్ సున్నుండలు అయితే ఫేమస్ కాబట్టి షుగర్ సున్నుండ అయితే మనమైతే ఒకటి తీసుకున్నాము. అవును, లాగితేనే ఉండు. సున్నుండ మాత్రానికి చాలా సాఫ్ట్గా ఉన్నది. నోట్లో పెట్టుకుంటే మాత్రం అలా కరిగిపోయింది. దాని తర్వాత అయితే ఈ అరిసెలు చూస్తుంటే మాత్రం టెంప్టింగ్గా ఉన్నాయి. బట్ తినబుద్ధి అయింది కానీ మనమైతే అంత అరిసెలు అయితే లైక్ చేయము. చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. సున్నుండలు కానీ, అరిసెలు కానీ, ఇవన్నీ చకోడీలు కానీ అన్ని రకాలు అయితే చాలా ఫ్రెష్గా అయితే మనకైతే ఇక్కడ వీళ్ళైతే సర్వ్ చేస్తున్నారు. చూసారా ఈ కాజాలు కానీ, ఈ బాలుష్యాలు కానీ ఎంత డెలీషియస్గా ఉన్నాయో. ఇవైతే పానకం అయితే అలాగనే ఉన్నది. ఎందుకంటే అది ఫ్రెష్గా తయారు చేసింది కాబట్టి అలా ఉంటుంది, లేకపోతే ఎండిపోయి అయితే ఉంటుంది. ఈ చక్రాలు, చకోడీలు చాలా రకాలు కూడా ఇక్కడ అయితే వీళ్ళు లైవ్లో తీసుకొచ్చి అయితే చేసేసే సేల్ చేస్తున్నారు. పవన్ గారు అయితే చాలా రకాల ఇక్కడ స్వీట్స్ అయితే ఉన్నాయి. బట్ ఎక్కడైతే ఇక్కడ ఓపెన్ అయితే స్వీట్స్ అక్కడ ఉండే షాపులు వస్తాయి, అయిపోతాయి. ఓపెన్ గా ఉన్నది. ఇప్పుడు కాజా కూడా తిన్నా కదా, జ్యూసి ఉన్నది, ఫ్లేవర్ అయితే ఎండిపోయి ఉంటే బయట అయితే చూద్దాం. మన దగ్గర ఎంత మంది ఉంటారు బ్రో దీనికి స్టాఫ్ సంబంధించి? 14-15 మెంబర్స్. అంటే ప్రిపరేషన్కి, సేల్స్ లో అందరు 15 మెంబర్స్. ప్రిపరేషన్ ఎక్కడ వీళ్ళు తయారు, అంటే వీళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు ఇక్కడ తయారు చేయడానికి? లోకల్ వాళ్ళ, గుడివాడ నుంచి? ఓకే ఓకే. అంటే కొన్ని స్వీట్స్ కొన్ని చోట్ల ఫేమస్ ఉంటుంది కదా తయారీ, అట్లా ఏమన్నా అట్లా అన్ని నేర్చుకుంటారు, నేర్చుకొని ప్రిపరేషన్ చేస్తారు. కుకింగ్ వాళ్ళు ఎంత మంది ఉంటారు? కుకింగ్ వాళ్ళు మొత్తం చేయి కింద పని చేసే వాళ్ళు 5-6 ఉన్నారు. ఎక్కడ నుంచి వీళ్ళు? వీళ్ళందరూ నాన్ లోకల్. నాన్ లోకల్ వీళ్ళకి మొత్తం మీరే మెయింటైన్ చూసుకుంటారా? ఓకేనండి. స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి. న్యాచురల్గా కనిపించడానికి కూడా మంచి లుక్ ఉన్నాయి. బయట కూడా బయటకు ఉన్నాయి కదా ఓపెన్గా. సో మంచి వచ్చిన వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకటి కొండా వచ్చిన వాళ్ళు కూడా రెండు మూడు కొనేటట్టు ఉన్నది కదా. వచ్చిన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు అదే ఒక్క తీసుకోవడానికి వస్తారు. అసలు మీరు ఈ ప్లాన్ పెట్టుకోవడానికి రీజన్? ఇప్పుడు ఏంటంటే సార్, కస్టమర్లు ఏంటంటే ఏదైనా వేడి వేడి వస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఏం నుంది. కొంచెం శాంపిల్ టెస్ట్ చేస్తారు. అదే అదే, అది నచ్చితేనే తీసుకుంటారు. అంటే అర్థం కాదు కొంచెం. అదే ప్రతి చోట బీరువాలోనే పెడతారు. ఏంటంటే మనం అనుకుంటాం అది హైజీనిక్ ఉంది, ఈగల్లో ఇక్కడ ఆగదు కూడా సరుకు మన కాడ. ఓకే, భయ అయితే పూర్ణం ఇచ్చాడు మనకి. ఇది వేడిగా ఉన్నది పూర్ణం. ఇప్పుడు చేసింది అండి ఇది? ఇప్పుడు వచ్చినాయి. ఆయిలీగా అయితే ఉన్నది. బట్ అయితే మనం ఇట్లాంటి ఫుడ్ కూడా ఆయిల్ అవన్నీ చూసుకోకూడదు. కాసేపు అయితే చల్లారితే కొంచెం ఆయిల్ గుంజేస్తాయి. షుగర్ అండి ఇది పూర్ణం? షుగర్ పూర్ణం. ఈ బెల్లం షుగర్ పూర్ణం చూసారా? బాగుంది, క్రిస్పీగా ఉంది పూర్ణం కూడా. లోపల కూడా మంచిగా మనకి షుగర్ తగులుతూ అలా అయితే బాగుంది. వేడివేడి పూర్ణాలు బయట కొనుక్కొని ఫస్ట్ టైం వేడిగా తింటాం. ఇంకే మన దగ్గర ఫేమస్ ఏంటండి స్వీట్?
అక్కడ అన్ని అడిసాలు ఫేమస్, మిక్సర్ ఫేమస్, చక్కగా కట్ట గారాలు ఫేమస్, పూర్ణాలు ఫేమస్. పకోడి పూర్ణం అయితే ఓకే పవన్ అండి, పవన్ గారు థ్యాంక్ యూ.